చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశమహావిద్యాలలో రాజశ్యామల చిన్నమస్త తారా ఇప్పుడు చాలా మంది నేను రష్మిక మంద నా హీరోయిన్ కు పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసింది దానికి పిచ్చిలేసింది ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు రష్మిక మండనతో ఇంట్లో చేశాం అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతోని అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి అయినాయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే అంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగాలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేయండి అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలమ్మికి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పిన ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను నేను అంటే ఒక రా రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పినా సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవాలో ఆరు కోటి ఏడు కోటి తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పనిచేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అని తీసుకొచ్చి పెడతామంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలామందికి చాలా మంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు వారు ఎవరి ఇష్టం వాళ్ళు అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని రూలే ఉండదు చాలా మంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నాను కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఓకే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది తనక యోగం ఉంది ఇప్పుడు తను రమ్య అని తను కుత్తూరు రమ్య అని పనిచేసింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది ఎంపీగా పనిచేసింది ఓకే మీకు ఐడియా ఉంటుంది కన్నడ హీరోయిన్ రమ్య సో తను కూడా ఈమెలాగానే అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది రష్మిక రష్మికమే సో అట్లా మనం యోగం ఉన్న వాళ్ళకు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు చాలామందికి చేస్తారు ఇప్పుడు చాలామంది అంటారు ఇప్పుడు మీరు ఇందాక ఒక అడిగారు క్రిస్టియన్స్ ఎవరన్నా మీ దగ్గరికి వస్తారా అని ఒక ఎమ్మెల్యే నందికోట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ ఆర్థర్ తను నా క్లయింట్ ఓకే ఆర్థర్ గారు నా క్లయింట్ ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పడట్లేదు అని మీ దగ్గరికి వచ్చా అంతకు ముందే ఓకే ఆయన ఎమ్మెల్యే కావడానికి పూర్వమే నేను ఆయన కార్యక్రమం చేయించిన ఎమ్మెల్యే కావడానికి ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కార్యక్రమం చేయించిన ఆర్థర్ ఆయన పేరు బై నందికోట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ గారు చాలామంది అట్లా చాలామంది ముస్లిమ్స్ వస్తుంటారు చాలామంది వస్తుంటారు మనం నాకు అదంతా అనవసరం నాకు నాకు వచ్చిన వాళ్ళు సక్సెస్ కావాలి అనేది నా పాయింట్ తప్ప అది నాకు పెద్ద విషయం కాదు